తెలంగాణ రాష్ట్రం హిందువుల బాగు కోసం పోరాడిన గొప్ప వ్యక్తి టైగర్ ఆలే నరేంద్రాని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు. హైదరాబాద్ లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆలే నరేంద్ర వర్ధంతిని నిర్వహించారు. బండి సంజయ్ సహా నాయకులు నివాళి అర్పించారు. 1975 లో ఎమర్జెన్సీ సమయంలో టైగర్ నరేంద్ర 18 నెలలు జైలు జీవితం గడిపారని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశారని బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ ధర్మరక్షకుడు, నిరంతరం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, ముఖ్యంగా పాతబస్తీ భాగ్యనగర్ లాంటి ప్రాంతంలో హిందువులకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్, టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప తెలంగాణ వాది, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సాబ్. ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర, నీచమైన చరిత్ర తెలుసుకున్న తర్వాత మూర్ఖత్వపు ఆలోచనను గుర్తించి, ఆ నియంత పోగడలను గుర్తించి, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఏం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఏం పార్టీ, అటువంటి పార్టీతో కేసీఆర్ చట్టపట్టాల్సిన జరుగుతుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సాబ్.